ఈ నెల 16 17 18వ తేదీల్లో తిరుపతిలో జరిగే ఐఎఫ్టియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలోని మోదీ శాల ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, హమాలి కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, సంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించి అమలు చేయాలని, స్కీమ్ వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మిక ఉద్యోగ వర్గాల హక్కులను హరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కర్తవ్యాలను రూపొందించే లక్ష్యంతో జరుగుతున్న మహాసభలకు అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాము, పల్లి గంగరాజు, ఎం రమణ, కోరడ అప్పారావు, గురుమూర్తి, పద్మ, సింహాచలం, పండు, గోపి, కొండమ్మ, నాగేశ్వరరావు, కొండ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పుణ్యశక్తమైనటువంటి తిరుపతిలో అఖిల భారత ఐఎఫ్టియు 7వ మహాసభలని దిగ్గుజంగా జరుపుకోబోతున్నాం. మోడీషా కార్మిక వ్యతిరేక విధానాల్ని తిప్పుకొట్టే విధంగా తీర్మానాలు చేయబోతున్నాం. కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం అమాలి కార్మికులకు పని ప్రదేశాల రక్షణ కల్పించాలనే డిమాండ్తో, ఉపాధి హక్కులు కల్పించాలనే డిమాండ్తో 7వ అఖిల భారత మహాసభలను జరుపుకోబోతున్నాం. మోడీషా విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి ఏలూరులో మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ యొక్క రేపు జరిగే ఎర్ర శ్రీనివాసరావు, ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఏలూరు, రేపు 16, 17, 18 తారీఖుల్లో తిరుపతిలో జరుగుతున్న ఆల్ ఇండియా 8వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ను ఈవేళ మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలు దశ దిశ నిర్దేశించే విధంగా ఉంటాయి, కార్మిక వర్గానికి ఒక పిలుపునిచ్చే విధంగా ఉంటాయి. అసంఘటిత రంగానూ పబ్లిక్ హెక్టార్లో ప్రైవేట్ హెక్టార్లో